ఉత్తరప్రదేశ్ లో కని విని ఎరుగని రీతిలో రద్దయిన కరెన్సీ పట్టుబడింది. కాన్పూర్ లోని స్వరూప్ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. రద్దు చేసిన 500 నోట్ల కట్టలు భారీ ఎత్తున పరుపుల పేర్చి ఉండడాన్ని చూసి అధికారులే నివ్వెరపోయారు. భారీ మొత్తంలో దొరికిన పాత నోట్ల కట్టల్లో ఇప్పటికే 97 కోట్ల మేర లెక్కించారు అధికారులు. ఇంకా లెక్కించాల్సిన నోట్ల కట్టలు ఉండడంతో 100 కోట్లకు పైగా రద్దయిన కరెన్సీ ఇక్కడ దాచినట్లు భావిస్తున్నారు. జాతీయ దర్యాప్తు బృందాలు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. సీజ్ చేసిన పాత కరెన్సీ విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అహ్మదాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సబర్మతి ఆశ్రమం వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేరకు జరిగిన రోడ్ షోలో మోదీ నెతన్యాహు పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రయాన్ని సందర్శించిన నెతన్యాహు దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా అక్కడి విషయాలను వివరించారు. ఈ సందర్భంగా నెతన్యాహు ఆశ్రమంలో నూలు వడికారు. అనంతరం నెతన్యాహు మోదీ ఐ క్రియేట్ కేంద్రాన్ని సందర్శించారు. గతంలోనూ జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గుజరాత్ పర్యటన వచ్చినప్పుడు కూడా రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా మోదీ సొంత గడ్డపై ఇజ్రాయెల్ ప్రధాని పర్యటిస్తుండటంతో స్థానిక అధికారులు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు.